ఓ అంటే ఈ చిత్రానికి చిత్రంలో అండ్ చిత్రం వెనక కూడా వెనక హీరో ఎస్ సాయి తేజ్ ఎస్ అన్నమాట. ఎస్ హీ వాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ అండ్ తేజ్తో పాటు తన మేనేజర్ ఉంటారు సతీష్ అని. తన గురించి ఎవరికి తెలియదు బట్ తను తేజ్ నీడలా ఉంటాడు కరెక్ట్ ఎప్పుడు కరెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఐ ఐ నో. థింక్ నాకు తెలిసి తేజ్ పెళ్లి చేసుకుంటే తన వైఫ్ కూడా సతీష్ లాగా ఉండగలదో లేదో నాకు తెలియదు అంత. అంటే దట్స్ హౌ మచ్ అంటే ఫ్రమ్ కెరియర్ బిగినింగ్ నుంచి, తేజ్ అవునవును. కెరియర్ బిగినింగ్ నుంచి, హైస్ అండ్ లోస్ అండ్ సక్సెస్ అండ్ ఫెయిలియర్స్ అన్నిట్లోనూ తను ఫస్ట్ ఐడియా విన్న రోజు నుంచి. సో ఒకవేళ తేజ్ చుట్టుపక్కల లేడంటే తను వచ్చేవాడు అనమాట ఇంటికి, ఏం చేస్తున్నావు స్క్రిప్ట్ అవుతుందా లేదా అని. ఓకే. సో అక్కడి నుంచి మొదలెట్టి ఈవెన్ తను కూడా మొత్తం క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి, క్రియేటివ్గా దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అండ్ ప్రొడక్షన్ విషయాలు కానీ, ప్రీ ప్రొడక్షన్ విషయాలు కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పబ్లిసిటీ కానీ మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ ఎలా అంటే ఇంకా రా సోల్జర్ ఉంటారు చూడండి, ఇది మొత్తం అంటే లిటరల్గా నా ప్రాణం ఇచ్చేస్తాను దీనికోసం కరెక్ట్ అనే అనే కైండ్ ఆఫ్ ఇదిలాగా చేశారు. అంటే వాళ్ళిద్దరూ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆల్వేస్ మంచి స్టోరీస్ని చూస్ చేసుకుని ఐశ్వర్య రాజేష్ దీంట్లో స్టెప్ ఇన్ అయ్యి వచ్చారు. రిపబ్లిక్లో తను కూడా ఉన్నారంటే డెఫినెట్గా మీ రోల్ కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండుంటుంది అండ్ మీరు కూడా జనాలకు ఏదో తెలియజేయాలనుకుంటున్నారేమో మీ పాత్రతో. సో ఫస్ట్ ఐడియా మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఈ ఏంటి? ఐడియా వచ్చి నాకు లాక్డౌన్ డ్యూరింగ్ ఫస్ట్ లాక్డౌన్ ఐ థింక్ కటా గారు వన్ డే హీ హడ్ కాల్డ్ మీ అండ్ ఇలాగా హీ డిడ్ంట్ టెల్ మీ. కటా ఇస్ అ డైరెక్టర్ హూ ఇప్పుడు ఒక సినిమాలో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ అలాగంతా ఆయన ఇప్పుడు ఇది చేయరనమాట సపరేట్ సపరేట్. హీ జస్ట్ కాల్డ్ మీ దిస్ రోల్ ఇన్ ఇన్ మై ఫిల్మ్ కాల్ మైరా హ్యాన్సన్ మీరు చేస్తే బాగుంటుంది అనేది చెప్పారు. హీ నెవర్ టోల్డ్ మీ ద హీరోయిన్గా చేస్తారా ఒక సినిమాలో ఒక మంచి సినిమాలో హీరో అలా అంత చెప్పలా. ఓకే. సో దట్ ఫస్ట్ పాయింట్ ఇట్ సెల్ఫ్ వాజ్ లైక్ ఓకే ఓకే ఒక ఏదో ఒక రోల్ ఉంది మైరా హ్యాన్సన్ అని చెప్పి చేయండి అని చెప్తే దెన్ ఈ స్టార్టెడ్ నరేటింగ్ ద స్టోరీ ఓవర్ ద ఫోన్ ఓన్లీ. ఒక 1 అవర్ ఆయన స్క్రిప్ట్ అని చెప్తే చాలు రా స్క్రిప్ట్ కూర్చో నేను చెప్తా నీకు కథ అని చెప్పి 4 అవర్స్ చెప్తారు మినిమంగా.